కార్ పార్టీ బుడ్డ లీడర్ల కాడి నుంచి పెద్ద పెద్ద లీడర్ల దాకా, కారు కర్తల కాడి నుంచి మాజీ మంత్రుల దాకా అందరూ కూడా ఈ నెల 30 తారీఖు సంధి గురుకుల బాట పట్టాలన్నట. గురుకుల పాఠశాలలకు పోయి గులాబీ లీడర్లు ఏం చేస్తారు? ఇంకా కూడా కారు పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా? ఎంతమంది పోతుర్రో ఏం కథను అన్ని ముచ్చట అరుచుకుందాం పరి. చేయి సర్కారు వచ్చినాక సదువుల శాఖ సత్రువులు అయ్యింది. మొత్తం బడిపిల్లలు పుడుపాయిదన అయ్యి దావకాల పాలవుతుండ్రు. కొంతమంది పానాలు కూడా పోయినాయి. హాస్టళ్లలో అన్ని అవస్థలు ఉన్నాయని ఎరుకుండి కూడా సర్కారు పెద్దలు అధికారులు దున్నపోతు మీద వానబడ్డట్టు కుయ్యమంటలేరు, కుట్టుకుమాటలేరు. ముఖ్యమంత్రి సారు చూసుకుంటున్న సదువుల శాఖనే ఇంత సత్రువులు ఉంటే ఎట్లా? ఇన్ని పుడుపాయిదన్లు అవుతున్నా కానీ ఇప్పటికీ సేయి సర్కారుకు సోయొస్తలేదు. కాబట్టి కార్ పార్టీ లీడర్లందరూ కూడా పోయి గురుకుల పాఠశాలలు, కేజీబీవి, మోడల్ స్కూళ్ళు, సర్కారు బడులు అన్నీ తిరుగుకుంటా అందున్న సవులతల గురించి ప్రజలకు అర్థమయ్యేటట్టు చూపెట్టాలని గురుకుల బాట కార్యం పెట్టిరట. అయ్యా గులాబీ నాయకులారా, ఇప్పుడు సర్కారు బడులు మంచిగా లేవు, అట్లా బువ్వసక్క విడతలేరని ఇప్పుడు అనిపిస్తున్నదా? తమరి బీఆర్ఎస్ ఏలుబడిలో కూడా సర్కారు బడులు ఏం చక్కదనం లేకుండే వానలు పడితే పెచ్చులుడి బంగ్లాలు కూడా కూలిపోయినాయి. గత 10 ఏళ్ల మీ పాలనగిరిలో ఏం మారలేదు. మార్పు తీసుకొస్తామని ఏలుబడిలకు వచ్చినా కాంగ్రెస్ ఏలుబడిలో కూడా ఏం మార్పు లేదు. ఈ పోవుడేందో మీ ఏలుబడి ఉన్నప్పుడు పోతే అబ్బా కారు పార్టీలు గురుకులాల పరిరక్షణకు కదిలిన గుణవంతులు అనేటోళ్ళు. అయినా మీ బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని ఇద్దెలు పడ్డా, ఎన్ని ఇసొంటి కార్యాలు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మేటట్టు లేరు సారు, మీరే ఓడగొట్టుకున్నారు అదంతా అంటుర్రు ఏము చటిన్నోళ్ళు.